हेलो फ्रेंड्स मन ऐदव तरगति नालुगो पाठम मन शरीर में उ अवयव व्यवस्थल मन शरीर में अवयव व्यवस्थल गुरिंची तेलुसुकुंदाम। मन शरीर यंत्रम वले पनिचेस्तुंदी। यंत्रंलो विविध भागालु यंत्रम पनिचेयडानिकि ए विधंगा उपयोगपड़तायो अदे विधंगा मन शरीर में कूडा विविध भागालतो निर्मितमै उंटुंदी। मन चेतुलु काल्लु कल्लु मोदलगुनवि బయటకు కనిపించే అవయవాలు ఎప్పుడైనా మెదడు గుండె ఊపిరితిత్తులు కాలేయం ఇవన్నీ మనం నేరుగా చూడలేం, వీటిని అంతర్గత అవయవాలు అంటారు। ఈ అవయవ వ్యవస్థలు మన శరీరంలో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం। మొదటిది అస్థిపంజర వ్యవస్థ, రెండోది జీర్ణ వ్యవస్థ, మూడోది శ్వాస వ్యవస్థ, నాలుగోది రక్త ప్రసరణ వ్యవస్థ, ఐదోది విసర్జన వ్యవస్థ, ఆరోది నాడీ వ్యవస్థ। అస్థిపంజర వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ గురించి ఇప్పుడు మనం చూద్దాం। అస్థిపంజరము అంటే మీకు తెలిసిందే, ఎముకలతో ఎముకల గూడు అన్నమాట అస్థిపంజరం అనేది। ఇది మన శరీరానికి ఆకారాన్ని ఆధారాన్ని ఇస్తుంది। అస్థిపంజర వ్యవస్థను కండరాలు ఈ రెండు కలిసి మన శరీరానికి ఆకారాన్ని ఆధారాన్ని ఇస్తాయి। ఎముకలు పెద్దవారిలో 206 ఎముకలు ఉంటాయి। ఇవన్నీ ఒక చట్రంలాగా అమర్చబడి ఉంటాయి। ఈ ఎముకల చట్రాన్ని అస్థిపంజర వ్యవస్థ అని అంటారు। ఈ ఎముకల పెరుగుదల అనేది శరీరం పొడవు పెరగడానికి సహాయపడుతుంది। కండరాలు ఎముకకి అతుక్కొని ఉంటాయి। అస్థిపంజర వ్యవస్థలో మూడు భాగాలు ఉన్నాయి। అవేంటంటే కపాలం, పుర్రె, కపాలాన్ని పుర్రె అని కూడా అంటారు। తర్వాత ఉరపంజరము అంటే పక్కటెముకలు, ఉరపంజరం అంటే పక్కటెముకలు, వెన్నెముక, ఈ మూడు అస్థిపంజర వ్యవస్థలో భాగాలు। కపాలం అనేది మెదడును రక్షిస్తుంది। ఉరపంజరం అనేది పక్కటెముకలు అనేవి ఊపిరితిత్తులను గుండెను రక్షిస్తాయి। వెన్నెముక శరీరాన్ని నిటారుగా ఉండేటట్లు చేస్తుంది। ఆ తర్వాత మన బాహ్య చెవి అనేది మృదులాస్థి అనే మెత్తని ఎముకతో తయారు చేయబడి ఉంటుంది। ఎముకలు మన శరీరంలో ఉన్న ఎముకలు అన్నీ గట్టిగా ఉంటాయి, కొన్ని మాత్రం మెత్తని ఎముకతో తయారు చేయబడి ఉంటాయి। వాటిలో బాహ్య చెవి పిన్నా అనేది మృదులాస్థి అనే మెత్తని ఎముకతో నిర్మితమై ఉంటుంది। తర్వాత రెండో వ్యవస్థ జీర్ణ వ్యవస్థ మనం తీసుకున్న ఆహారము ముందుగా నోరు, నోటిలో ఉన్న దంతాల ద్వారా నమలబడి అక్కడ నుంచి ఆహార వాహిక ద్వారా ప్రయాణించి జీర్ణాశయంలో జీర్ణరసాలతో కలిసి అక్కడ నుంచి జీర్ణమైన ఆహారంలోని రక్తంలోకి శోషించబడుతుంది। చిన్నపేగులో పూర్తిగా జీర్ణమయ్యి అక్కడ శక్తి అనేది రక్తంలోకి శోషించబడుతుంది। ఇంకా జీర్ణం కాని పదార్థాలు ఏమైనా మిగులుంటే అవి అక్కడి నుంచి పెద్దపేగులోకి వస్తాయి। పెద్దపేగులో వాటిలో ఉన్న నీరు పీల్చుకుంటుంది। ఆ తర్వాత పాయువు ద్వారా ఆ వ్యర్థ పదార్థాలు, విసర్జితం కాని పదార్థాలు అన్నీ జీర్ణం కాని పదార్థాలన్నీ విసర్జితమవుతాయి। ఇక్కడ చిన్నపేగు, మానవునిలో చిన్నపేగు 6 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది। ఇది ముడతలు పడి ఉంటుంది। ఇది జీర్ణ వ్యవస్థ। ఆహారాన్ని మనం తొందరగా తినకూడదు, ఎందుకంటే ఆహారం సగం నోటిలోనే జీర్ణమవుతుంది। కాబట్టి ఆహారంలో లాలాజలంతో బాగా కలిసే విధంగా నెమ్మదిగా నమిలి మింగాలి। ఆహారం తినే ముందు మనం నీరు త్రాగాలి। ఇది ఆహార వాహికలో ఆహారం సులువుగా ప్రయాణించడానికి సహాయపడుతుంది।
ఆహారం తినేటప్పుడు నీరు త్రాగకూడదు. ఆ తర్వాత శ్వాస వ్యవస్థ. శ్వాస వ్యవస్థ మనం పనులు చేయడానికి శక్తి కావాలి. ఈ శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఆటలు ఆడేటప్పుడు, నిద్రపోయేటప్పుడు మనకు తెలియకుండానే నిరంతరం గాలిని పీల్చుకొని విడిచిపెడుతూ ఉంటాం. దీనినే శ్వాసక్రియ అంటారు. శ్వాసక్రియ అంటారు, గాలిని పీలుస్తూ వదులుతూ ఉండటాన్నే శ్వాసక్రియ అంటారు. శ్వాస వ్యవస్థలో మనం గాలి పీల్చడానికి, గాలిని వదిలిపెట్టడానికి ఉపయోగపడుతుంది. శ్వాస వ్యవస్థలో భాగాలు ఏంటి అంటే ముక్కు, గాలిగొట్టం, ఊపిరితిత్తులు. ముక్కు, గాలిగొట్టం, ఊపిరితిత్తులు ఇవి శ్వాస వ్యవస్థలోని భాగాలు. మనం ముక్కుతో గాలి పీల్చుకుంటాం. ఈ గాలి గొట్టం ద్వారా ప్రయాణించి ఊపిరితిత్తులకు చేరుతుంది. ఒక జత ఊపిరితిత్తులు స్పాంజీ లాంటి ఆకృతిలో ఉరహ కుహరంలో ఉంటాయి. మనం పీల్చే గాలితో నింపబడి ఉంటాయి. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ కణంలో ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఆక్సిజన్ అనేది కణంలోని ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేయడానికి సహాయపడుతుంది. ఇక్కడ ఊపిరితిత్తుల్లో ఉచ్ఛ్వాసం, నిశ్వాసం చూడండి. ఉచ్ఛ్వాసం అంటే మనం గాలిని పీల్చడం. గాలిని పీల్చడం అనేది ఉచ్ఛ్వాసం. ఇందులో ఊపిరితిత్తులు వ్యాకోచం చెందుతాయి, అంటే పెద్దగా అవుతాయి. నిశ్వాసం, నిశ్వాసం అంటే గాలిని వదిలిపెట్టడం. గాలిని వదిలిపెట్టడం. ఇప్పుడు లోనున్న గాలంతా బయటికి రావటం వల్ల ఊపిరితిత్తులు సంకోచిస్తాయి, అంటే చిన్నగా మారిపోతాయి అన్నమాట. ఉచ్ఛ్వాసం సమయంలో మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి చేరి రక్తంలో కలిసి కణాలను చేరి శక్తిని విడుదల చేస్తుంది. అప్పుడు ఉత్పత్తి అయ్యే కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరిని ఊపిరితిత్తులు బయటకి విడవడాన్ని నిశ్వాసం అంటారు. ఉచ్ఛ్వాసంలోనేమో ఆక్సిజన్ ఉంటుంది, నిశ్వాసంలో ఏముంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి, ఈ రెండు ఉంటాయి. ఇది శ్వాస వ్యవస్థ. ఆ తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ. రక్త ప్రసరణ వ్యవస్థ. రక్త ప్రసరణ వ్యవస్థలో మూడు భాగాలు ఉన్నాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో మూడు భాగాలు ఏంటంటే గుండె, రక్తం మరియు రక్తనాళాలు. ఈ మూడింటిని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. గుండె ఛాతీలో ఎడమ వైపుకి ఉంటుంది. గుండెలో నాలుగు గదులు ఉంటాయి. నాలుగు గదులు, పైన ఉండే రెండు గదులనేమో కర్ణికలు అంటారు, కింద ఉండే రెండు గదులని జఠరికలు అంటారు. పైన ఉండే రెండు గదులనేమో కర్ణికలు అంటారు, కింద ఉండే రెండు గదులనేమో జఠరికలు అంటారు. గుండె మోటారు పంపు వలె పనిచేస్తుంది. గుండె రక్తాన్ని పంపు చేసేటప్పుడు లప్ డబ్ అనే శబ్దం వస్తుంది. తర్వాత రక్తం ఆక్సిజన్ మరియు పోషకాలను శరీరంలోని వివిధ భాగాలకు రక్తం తీసుకెళ్తుంది. అలాగే శరీరంలో మిగిలిన కార్బన్ డైఆక్సైడ్, అలాగే వ్యర్థ పదార్థాలను అక్కడ శరీర భాగాల నుంచి ఊపిరితిత్తులకు తీసుకొని వస్తుందన్నమాట రక్తం. అలాగే శరీరం ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. వ్యాధులకు కారణమైన రోగకారక క్రిములతో పోరాడుతుంది. కార్బన్ డైఆక్సైడ్, అలాగే వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి తొలగించడానికి రక్తం సహాయపడుతుంది. మన శరీరంలో సరిపోయే స్థాయిలో రక్తం ఉండాలంటే మనం ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవాలి. రక్తం కోసం మనం తీసుకోవాల్సిన ఆహారం ఏంటంటే
వేరుశనగలు, బెల్లం, నువ్వులు, గుడ్లు, పాలు, ఆకుకూరలు మొదలైనవి. అయితే మన రక్తంలో రక్త కణాలు ఉంటాయి. అవేంటంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. రక్తంలో హిమోగ్లోబిన్ అనే పదార్థం కూడా ఉంటుంది. హిమోగ్లోబిన్ ఇది ఎరుపు వర్ణంలో ఉంటుంది. చాలామంది పిల్లల రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. పల్లీ చిక్కీలు తినడం వల్ల శరీరానికి తగినంత రక్తం చేరుతుంది. చూడండి, అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు హిమోగ్లోబిన్ పెంచడం కోసమే ఈ పల్లీ చిక్కీలను సరఫరా చేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం రక్త ప్రసరణ వ్యవస్థలో గుండె గురించి చూసాం, రక్తం గురించి చూసాం. ఆ తర్వాత రక్తనాళాలు. రక్తనాళాలు రక్తనాళాలు అనేవి ధమనులు, సిరలు. ధమనులు, సిరలు ఇవి గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకొని వెళ్ళటానికి, అలాగే శరీర భాగాల నుంచి గుండెకు రక్తాన్ని చేరవేయడానికి అన్నమాట. ధమనులు అనేవి గుండె నుంచి మంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకొని వెళ్తాయి. సిరలు అనేవి శరీర భాగం నుంచి చెడు రక్తాన్ని గుండెకు చేరవేస్తాయి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పుపుస ధమనులు. పుపుస ధమనులలో చెడు రక్తం ఉంటుంది, అలాగే పుపుస సిరల్లో మంచి రక్తం ఉంటుంది. ఇది రక్త ప్రసరణ వ్యవస్థ. ఆ తర్వాత విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థ అంటే మన శరీరంలో ఉన్న మలినాలన్నీ బయటకు పంపించడానికి విసర్జన అంటారు. వాటికి సహాయపడే అవయవాలు ఈ విసర్జక వ్యవస్థలో ఉంటాయి. అవేంటి అంటే మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం. ఇవి విసర్జక వ్యవస్థలోని ప్రధాన విసర్జక అవయవాలు. అయితే ఈ మూడిట్లో కూడా చర్మం అనేది అతి పెద్ద విసర్జక అవయవము. శరీరంలోని మలినాలను ఇది చెమట రూపంలో బయటికి పంపిస్తుంది. మరి మూత్రపిండాలు ఏం చేస్తాయంటే, మూత్రపిండాలు మన శరీరంలో రెండు మూత్రపిండాలు ఉదర కుహరంలో వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఇవి రక్తాన్ని వడగట్టి రక్తంలోని మలినాలను మూత్ర రూపంలో బయటకు పంపిస్తాయి. చూడండి, మూత్రపిండాలు. ఊపిరితిత్తులు స్పాంజి వంటి నిర్మాణాలు. శ్వాసక్రియలో పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ ఊపిరితిత్తులకు చేరి రక్తంలో కలుస్తుంది. అప్పుడు విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ను నిశ్వాసం ద్వారా ఊపిరితిత్తుల నుండి బయటకు పంపివేయబడతాయి. మన శరీరంలో శ్వాసక్రియ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఉచ్ఛ్వాసం ద్వారానేమో ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, నిశ్వాసం ద్వారానేమో కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపివేయబడుతుంది. చర్మం మన శరీరంలో అతి పెద్ద విసర్జక అవయవం. చర్మం చెమట గ్రంథుల్ని కలిగి ఉంటుంది. ఇది మన శరీరంలోని అదనపు నీటిని, లవణాలను చెమట రూపంలో బయటకు విసర్జిస్తుంది. చెమట చర్మంలో అతి చిన్న రంధ్రాలు అంటే స్వేద రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. ఆ తర్వాత నాడీ వ్యవస్థలోని భాగాలు ఏంటి అంటే మెదడు, వెన్నెముక, నాడులు. అసలు నాడీ వ్యవస్థ అంటే ఏంటో చూద్దాం. మన శరీరంలో తల నుండి కాలి వేళ్ళ వరకు ఒక సమర్థవంతమైన అనుసంధాన వ్యవస్థ ఉన్నది. మెదడు నాడుల ద్వారా శరీరాన్ని నియంత్రిస్తుంది. మెదడు, వెన్నెముక, నాడులు ఈ మూడింటిని కలిపి నాడీ వ్యవస్థ అంటారు. నాడులు సమాచారాన్ని శరీర భాగాల నుంచి మెదడుకు, మెదడు నుంచి
శరీర భాగాలకు తీసుకొని పోతాయి. జ్ఞానేంద్రియాలు అయిన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం నాడుల ద్వారా మెదడుతో అనుసంధానమై ఉంటాయి. జ్ఞానేంద్రియాలు ఏదైనా సమాచారాన్ని అనుభూతి చెందినప్పుడు ఈ అవయవాలకు అనుసంధానమైన నాడులు మెదడుకు సమాచారాన్ని పంపుతాయి. అప్పుడు ఆ సమాచారాన్ని విశ్లేషించి మనం చూసిన, విన్న, వాసన చూసిన, రుచి చూసిన లేదా తాకిన సమాచారాన్ని అర్థం చేసుకొని ఏం చేయాలి అనే విషయాన్ని మనకు ఆదేశిస్తుందన్నమాట మెదడు. మనం సీతాకోకచిలుక రంగులను, కోయిల పాటలను, గులాబీల పరిమళాలను, పచ్చని గడ్డి మెత్తదనాన్ని ఆస్వాదించగలుగుతున్నాం. దీనికి కారణం నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడమే. ఇది మన అవయవ వ్యవస్థల గురించి 5వ తరగతిలో మనకిచ్చిన సమాచారం. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం కీప్ వాచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.